ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః. విద్యార్థులకు సామాన్యంగా కనబడే సమస్య ఏమిటంటే ఎంత చదివినా జ్ఞాపకం ఉండటం లేదు. ఈ సమస్యను పదే పదే ప్రస్తావన చేస్తూ ఉంటారు. ఏ విధంగా చదివితే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవచ్చు, చదివిన విషయాలను తిరిగి పరీక్షలో రాసేటప్పుడు అవి గుర్తుకు రావాలంటే ఏం చేయాలి, ఈ సమస్యను తరచూ విద్యార్థులు అడగటం గమనిస్తూ ఉంటాను. నిజానికి నేను ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్స్ మీద ఒక గంటన్నర ఉపన్యాసం ఇచ్చిన తరువాత వాళ్ళు అడిగిన అభ్యర్థన నన్ను విస్మయాన్ని చేసింది. గురుగారు, ఇంతసేపు చక్కగా చెప్పారు, మాకు నోట్స్ ఇస్తారా లేక మెటీరియల్ ఇస్తారా అని గంటన్నర తర్వాత వాళ్ళు నన్ను ప్రశ్నించారు. అద్భుతమైన ఉపన్యాసాన్ని చక్కగా విన్న వాళ్ళకి తిరిగి నోట్స్ ఇవ్వాల్సిన అవసరమేమున్నది, దీనికి కారణమేమిటి, వీళ్ళు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని ఆలోచించిన మీదట నాకు ఒక విషయం అవగతమైంది. వాళ్ళు 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో వారికి పాఠం చెప్పిన తరువాత మెటీరియల్ ఇచ్చేవారు, అదే వారికి అలవాటైంది. స్థాయి పెరిగినా ఆ అభ్యాసాన్ని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు అని అనిపించింది. ఏ విధంగా చదివినట్టయితే విషయం పట్ల పూర్తి అవగాహన కలుగుతుంది అంటే 8 లక్షణాలను రామాయణంలో హనుమ మనకు తెలియజేశాడు. వానర వీరులంతా సీతమ్మ వారి జాడ తెలుసుకోవటం కోసం వెతుకులాట ప్రారంభించినప్పుడు ఎంతకీ అమ్మ జాడ వారికి కనపడలేదు. తిరిగి వెళితే సుగ్రీవుడు వాళ్ళందరికీ మరణదండన విధిస్తాడన్న భయంతో వారు ప్రాణత్యాగం చేయాలనుకున్నారు. తారుడనేవాడు తిరిగి రత్నప్రభ దగ్గరకే వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందుదాం, జీవితాంతం ఆమె దగ్గరే గడుపుదాం, మనం అక్కడున్న విషయం సుగ్రీవుడికి తెలియదు కూడా అంటూ అతని యొక్క భయాన్ని ప్రకటించాడు. అందరి మాటలు విన్న హనుమ, అంగదుడంటే మీరేమనుకుంటున్నారు, అతనిలో రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి, బుద్ధిని సక్రమమైన మార్గంలో ప్రచోదనం చేసుకోవటానికి అవసరమైన 8 లక్షణాలు కలిగి ఉన్నాడు అంటూ ఆ 8 లక్షణాల వివరణను మనకు అందజేశాడు. గ్రహణం ధారణం చేయవ, స్మరణం ప్రతిపాదితం, ఊహ అపోహ అర్థ విజ్ఞానం, తత్వజ్ఞానంచు ధీషణాహ. ఏ విషయమైన పూర్తిగా అవగాహన కావాలి అంటే మొట్టమొదటి సోపానం గ్రహణం, చక్కగా వినాలి. మనం ఆ వినటం దగ్గరే అనాసక్తి చూపుతాం, కారణం చెప్పే లెక్చరర్ పట్ల చులకన భావము లేదా ఈ విషయం నాకు ఇంతకుముందే తెలుసు అన్న అహంకారము. రజస్తమోభ్యాం రహితాం శుద్ధ సాత్విక పాతినీ మతిమాత్మన సంతాప్య జ్ఞానం శృత్వా స్థిరోభవ అంటాడు వశిష్ఠుడు రాముడితో యోగ వాసిష్ఠం చెప్పే సమయంలో. ఓ రామా, రజోగుణాన్ని తమోగుణాన్ని వదిలిపెట్టి శుద్ధ సత్వగుణంతో చెప్పేది వినవయ్యా, అంత నీకు అవగతమవుతుంది. తమోగుణం అంటే నిద్రా కోపము, రజోగుణం అంటే అహంకారం. ఈ రెండు మనలో ఉన్నాయా, మనం ఏనాటికి విషయాన్ని గ్రహించలేము. కాబట్టి తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని భగవద్గీత చెప్పినట్టు తద్విద్య ప్రణిపాతేన గురువుగారికి నమస్కారం చేసి మా గురువుగారికి తెలియనిది ఏమీ లేదు అన్నటువంటి నమ్మకంతో గురువుగారు చెప్పే పాఠం నువ్వు వినగలిగితే తప్పకుండా నీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఆ విధంగా గ్రహణాన్ని ప్రారంభించిన తరువాత ధారణం,
దాన్ని జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేయాలి. విన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే స్మరణం, దాన్ని పదే పదే స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే విషయాన్ని నువ్వు సమగ్రంగా వినే ప్రయత్నం చేస్తావో ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవటం కోసం చేసే మననం, స్మరణం నీకు చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. విన్నావు, గుర్తుపెట్టుకోవటం కోసం దాన్ని పదే పదే స్మరించావు, దాని తర్వాత చక్కగా జ్ఞాపకం పెట్టుకున్నావు. వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఎనర్జీ ఇట్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ అని సైన్స్ చెబుతుంది. అంటే ఎక్కడైతే శక్తి ఉంటుందో అది ఏదో పనిచేస్తుంది. అప్పటిదాకా శూన్యంగా ఉన్నటువంటి నీ మెదడులో విషయ పరిజ్ఞానం ఎప్పుడైతే స్థానం కల్పించుకుందో అప్పుడు దాన్ని తిరిగి అందరికీ చెప్పాలన్న తపన నీలో మొదలవుతుంది. అదే ప్రతిపాదితం. ఈ విధంగా నలుగురికి నువ్వు ఆ విషయాన్ని బోధపరిచేలే విధంగా వివరిస్తున్న క్రమంలో అందరూ నిన్ను ప్రశంసించటం మొదలు పెడతారు. ఎంత చక్కగా చెప్పావయ్యా అని. అలా వాళ్ళు అంటున్నప్పుడు నేను చెబుతున్నది వాస్తవమేనా, ఎందుకంటే చెబితే చెప్పే విషయంలో తప్పుంటే తర్వాత నన్ను పరిహసిస్తారు కదా, గురుస్థానంలో ఉన్న నేను తప్పు చెప్పకూడదు కదా అన్న భావన నీ ఊహాశక్తిని పెంచి నీలో చాలా అపోహలను కూడా కలగజేసే ఆస్కారం ఉన్నది. ఈ ఊహ అపోహల మధ్య జరిగేటువంటి ఘర్షణ అర్థ విజ్ఞానం, విషయం పట్ల నీకు పూర్తి విజ్ఞానాన్ని కలగజేస్తుంది. అలా కలిగిన విజ్ఞానము విచారణ ద్వారా తత్వజ్ఞానంగా మార్పు చెందుతుంది. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదితం ఊహ అపోహ అర్థ విజ్ఞానం తత్వజ్ఞానంచు ధీషణాహ అని ఈ 8 లక్షణాల గురించి చక్కగా వివరించారు గోవిందరాజీయ వ్యాఖ్యలు. మనము ఈ లక్షణాలన్నీ విన్నాం కానీ ఏదో అర్థమైనట్టు ఉంది, పూర్తిగా అర్థం కాలేదన్న భావన కలుగుతోంది. కాబట్టి ఒక్క ఉదాహరణ గ్రహించి దాని వివరణను చేసే ప్రయత్నం చేస్తాను. సంగీతం అంటే చాలా ఆసక్తి ఉన్న విద్యార్థి ఒక పాట విన్నాడు, అనగనగా ఆకాశం ఉంది ఆకాశం వెనక మేఘం ఉంది అని. అది నచ్చింది, గ్రహించాడు. గ్రహించింది గుర్తుపెట్టుకోవాలన్న తపన మయలుదేరింది. దానికోసం పదే పదే స్మరించాడు. ఈ గ్రహణ స్మరణ ధారణ కారణంగా ఆ పాట అతనికి కంఠస్థమైంది, చక్కగా పాడగలుగుతున్నాడు. ఈయన పాడుతున్నప్పుడు వింటున్న వాళ్ళు బాగా ఉందయ్యా చాలా బాగా పాడుతున్నావు అనటం ప్రారంభించారు. ఎప్పుడైతే వారంతా అలా బాగుంది అని అంటం ప్రారంభించారో అప్పుడు పెద్ద పెద్ద వేదికల మీద ఈ పాట పాడి అందరి ద్వారా మన్ననలను అందుకోవాలన్న ఆలోచన కలిగి ప్రతిపాదితం కాలేజీ ఫంక్షన్లో కాలేజీలో పాడాడు. ఇలా అనేక వేదికల మీద పాడుతున్న క్రమంలో ప్రశంసల జల్లు కురుస్తున్న నేపథ్యంలో నేను పాడుతోంది సరియైన పాటేనా, ఇంతమంది నన్ను ప్రశంసిస్తున్నారే తప్పు పాడినట్టయితే అపహాస్యం చేస్తారు కదా అని ఆ పాట సాహిత్యం మీద దృష్టి సారించటం మొదలవుతుంది. అప్పుడు ఊహాశక్తి పెరిగి అపోహ అతనిలో చోటు చేసుకుంటుంది. ఈ ఊహ అపోహల ఘర్షణ కారణంగా ఏం పాడుతున్నాను నేను, అనగనగా ఆకాశం ఉంది లాంగ్ లాంగ్ ఎగో దేర్ ఇస్ ఎ స్కై అంటున్నానేమిటి, ఆకాశం కళ్ళ ముందు కనపడుతుంది కదా అన్న భావన అతనిలో ద్యోతకమయ్యి ఈ పాటను ఇంకా సంస్కరించి పాడుతాను, ఈ పాటలో ఉన్నటువంటి అనౌచిత్యాన్ని అందరికీ వివరిస్తాను అని దానిని అదిగదిగో ఆకాశం ఉంది ఆకాశం వెనక మేఘం ఉంది అని పాడటం ప్రారంభిస్తాడు. నలుగురికి చెబుతాడు, అనగనగా అంటే లాంగ్ లాంగ్ ఎగో అన్న అర్థం రా, ఎప్పుడో ఆకాశం ఉంది అనటం ఔచిత్యం లేదు, కళ్ళ ముందు కనపడుతోంది కాబట్టి అదిగదిగు ఆకాశం ఉంది అని నేను దీనిని సంస్కరించాను అని నలుగురితో గొప్పగా చెప్పుకుంటాడు. కేవలము ఆసక్తి నీకు అన్ని విజయాలను అందివ్వదు. ఆ ఆసక్తిని సాధన ద్వారా
సంపూర్ణమైన విజ్ఞాన గ్రహణంగా నువ్వు మార్చగలిగినప్పుడు, ఆ సాధన ద్వారా తత్వ విచారణ నీలో కలిగినప్పుడు అది నీకు సత్ఫలితాలను అందజేస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే, మనకు చదివిన విషయం జ్ఞాపకం లేకపోవటానికి కారణము మన సాధన పఠనము మననము దగ్గర ఆగిపోతుంది తప్పితే అది ప్రతిపాదితము నితిధ్యానసము దాకా రావటం లేదు. నితిధ్యాసము అంటే చర్చ. నువ్వు పాఠం చదువుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉండాలి, ఎలా చదివితే చదువు పట్ల ఆసక్తి కలిగి ఇంకా చదవాలన్న కోరిక నీలో కలుగుతుంది అంటే, శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం అని భగవద్గీత తెలియజేసింది. అంటే మంచి వాతావరణం ప్రశాంతంగా ఉన్న వేదికను ఎంచుకో. నీ ఇంట్లో అయినా సరే, నీ రూములో చిన్న గది అయినా సరే, నువ్వు చదువుకునే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకో, చెత్త లేకుండా చూసుకో, పుస్తకానికి చక్కని అట్టా వేసి చూడగానే చదవాలి అనిపించేటట్టుగా నీ వాతావరణాన్ని మలచుకో. తరువాత స్థిరంగా కూర్చో చదువుకునేటప్పుడు, అటు ఇటు ఊగకు. తరువాత ఎత్తైన ప్రదేశము కానీ అతి కింద ఉన్న ప్రదేశము కానీ నీ ఆసనంగా మలుచుకోకు. ఈ లక్షణాలను గనక నువ్వు అలవరుచుకున్నట్టయితే చదివిన విషయము నీకు జ్ఞాపకం ఉంటుంది. పఠనము మననము నితిధ్యాసము, చదివిన విషయాన్ని రాసే ప్రయత్నం చెయ్యి. పాయింట్ వైజ్గా రాసుకో. ఆ పాయింట్ చూడగానే చెప్పాలనుకున్న విషయమంతా నీకు దానంతటా అదే జ్ఞాపకం వస్తుంది. తరువాత నీకు అర్థమైన విషయాన్ని కనపడ్డ వాళ్ళందరికీ వివరించే ప్రయత్నం చెయ్యి. వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు ఆనందంతో కనపడ్డ ప్రతివాడికి స్వీట్ అందించి గొప్పగా చెప్పుకోలా. అలానే ఇంతవరకు తెలియని ఒక విషయం నువ్వు తెలుసుకున్నావు, నలుగురికి దాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యి. విద్యాధనం ఒక్కటే ఖర్చు పెడుతున్న కొద్దీ పెరుగుతుంది. స్పర్ధయ వర్ధతే విద్య, కాంపిటీషన్ ఉన్నప్పుడు పెరుగుతుంది. వ్యయకృతే వర్ధతయేవ నిత్యం, దాన్ని ఖర్చు పెడుతున్న కొద్దీ అది పెరుగుతూ పోతుంది. కాబట్టి ఈ విధంగా నువ్వు అభ్యాసం చేయగలిగితే 160 మార్కులకు పేపర్ ఇచ్చి 100 మార్కులని దాని మీద రాసి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించవచ్చురా అని తెలియజేస్తే సంవత్సరాంతంలో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏముంటే చెబితే చదువుకొని పాస్ అవుతామని ఆలోచించేటువంటి విద్యార్థుల దుస్థితి నీకు పట్టదు. కారణం, పరీక్ష నీకు ఆటవుతుంది, వినోదంగా మారుతుంది. ఎప్పుడు పరీక్ష పెడితే నీకు తెలిసిన విషయాలన్నీ రాసి అద్భుతమైన మార్కులను సంపాదించి అందరితో ప్రశంసలను అందుకోవాలి అన్న ఆరాటం నీలో మొదలవుతుంది. తెలిసిన విషయాన్ని ప్రతిపాదించేటప్పుడు నువ్వు అవలంబించాల్సిన లక్షణాలు ఏమిటి, ఎలా నువ్వు మాట్లాడితే ఎదుటివాడు నిన్ను అభినందిస్తాడు, అది కూడా రామాయణం చెప్పింది. ఆ విషయాలను మరింకొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి గ్రహణం ధారణం చేయవ, స్మరణం ప్రతిపాదితం, ఊహ అపోహ విజ్ఞానం తత్వజ్ఞానం సుధీషణాహ అన్న శ్లోకాన్ని కంఠస్థం చేసి గ్రహణము ధారణము స్మరణము ప్రతిపాదితము ఊహ అపోహల మధ్య జరిగే ఘర్షణ కారణంగా వచ్చే అర్థ విజ్ఞానము తద్వారా వచ్చే తత్వ విచారణ విషయాన్ని పూర్తి అవగాహన నీకు కలిగించే విధంగా నీ జీవితాన్ని మార్పు చెందుతుంది. ఆఖరిగా ఒక్క నిమిషం, డోంట్ స్టడీ విత్ ప్రెషర్, స్టడీ విత్ ప్లెషర్. ఇష్టపడి చదువు, కష్టపడి చదవకు. ఓం తత్సత్.